అంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీ మీద సవాల్. ఏం సాధించారు? ఒక టీఎంసీ సాధించారా కృష్ణాలా? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీ మీద సవాల్ని తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. గోదావరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా వాడుకుంటాం. కేసీఆరే వాడుకోవడం నీళ్లు. వాళ్ళ తాత జయజమతో కొట్టాడు కూడా. తెలంగాణకు బాటా ఉన్నప్పటి ఒక బొట్టును తెచ్చి 1 కోటి ఎకరాల మాగాణ తెలంగాణ చేస్తాం గ్యారంటీగా. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి 125,000 ఎకరాలు నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. దీన్ని ఏమన్నా సన్నాక దరిద్రుడా? అంటే బుర్ర ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకుని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నా కదా, ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తి, హిందీలో చెప్తి, ఇంకేమైనా వేరే భాష వేరే భాష ఇట్లుంటది. ఇది బాధ కలిగించేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన 2 డైలాగులు చెప్పిండు. కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డం ఎత్తియనడు. నువ్వు తీ గడ్డం తీస్తే ఏంది, తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలుగోలు ఉంటావు. మాకేం బాధ? ప్రజలకేం బాధ నాకు అర్థం కాదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాడు. ఉన్న పదవులన్నీ ఇసిరి కొట్టి బాజప్తా పోయి ప్రజలలో ఉద్యమం పెట్టి పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డది అధ్యక్ష. ఇది చరిత్ర. తుడి చేస్తాడు అధ్యక్ష దీన్ని? ఇలా మేము ఎవడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు అధ్యక్ష. ఒంటరిగా పోరాటం చేసాం ధైర్యంగా. పలికించాడు వాడు రామభద్రుడు అట, నీ పలికిన వ్యవహార మగునట అని చెప్పి చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాలనవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి, నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. మన గోరేటి వెంకన్న చక్కటి తెలుగులో తెలంగాణ యాసలో గల్లీ చిన్నది సంత మా ఊరి సంత బాగుందా? నేను ఏమంటున్నానంటే సంత దొరికింది కానీ పోతాం అనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. పోయినా 3 ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఆ పోగుడు ఎందుకు, ఆ లొల్లు ఎందుకు? సపోజ్ నా అటువంటి తెలియక పిచ్చి లెక్క పోయినా అనుకో, మేడగా ఎవడో అనుకున్నాడు నాకు అంటించింది అయిపోయి తెచ్చుకున్నట్టే కదా. అనవసరం ఎందుకు? మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పోయి అదగా మన గొప్ప మావా నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు రాహుల్ గమ్మత అయిపోయినాడు మనిషి మధ్య. ఏమండి ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పడుచుకోమండి. పనికి మాలిన ఎవడో మాట్లాడితే మేము పడుచుకోమవి. పడుచుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలే. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ ని ముక్కు పెద్దగున్నది ఒకడు, కేసీఆర్ ని ముడ్డి వంకరణ ఒకడు, ఇదా ఇదే అవే మాట్లాడేది? నీ భర్తం భర్తమో ఒకడు, నా భర్తమా? తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకో. ఇక సార్లు చెప్తున్నా, నీకు ఓపెన్ చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని నిశ్చట్ సభలోనే రియాక్ట్ అయింది. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ఇది టీఎఫ్సీసీ లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. టీఎఫ్సీసీ లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ హీరోయిన్ సుమయా బెనజీర్. థ్యాంక్ యూ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.